అన్న ఇప్పుడే ఆదికేశం అనే సినిమా చూశాను అన్న ఏందంటే మూవీలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు ఇంతకు ముందు ఏందంటే ఉప్పెన రంగరంగ వైభవం అనే సినిమాతోనే ఏందంటే పక్కా కమర్షియల్ క్లాస్ సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆదికేశవ సినిమాతోనే అతనికి కూడా ఒక మాస్ పర్ఫార్మెన్స్ మాస్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి నిరూపించుకున్నారు నిజంగా ఏందంటే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏందంటే పక్కా ఒక కమర్షియల్ కామెడీ అంటే కామెడీ బ్యాక్డ్రాప్ తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అసలు సినిమా స్టోరీ ఏందనేది సెకండ్ హాఫ్ నుంచే మొదలవుతుంది సెకండ్ హాఫ్ లో అసలు నిజంగా రుద్రకాళేశ్వర రెడ్డి అనే క్యారెక్టర్ లో హీరో గారు రుద్ర తాండవం చేశారు భయ్యా నిజంగా మూవీ అయితే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బోర్ పంపింగ్ తో ఉంటది భయ్య ఫైట్ సీన్ అసలు మామూలుగా లేదు ఇంకోటి టెంపుల్ లో కూడా గాల్లో ఎగిరెగిరి కొట్టే ఫైట్ సీన్స్ కానీ అవి కానీ నిజంగా చాలా బాగున్నాయి మామూలుగా ఇలాంటి సినిమాలు మనం ఏంటంటే డైరెక్టర్ బోయపాటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ బోయపాటే కాదు మామూలుగా ఇలాంటి సినిమాలు చేయాలని అనుకుంటే ఎవరైనా చేయగలరు అని చెప్పి మన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ మూవీ ద్వారా నిరూపించారు మూవీ కొంచెం రొటీన్ అయినా కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న అంత బాగుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది ఇంకా హీరోయిన్ శ్రీలీలా గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంతకుముందు చేసిన ఇంతకుముందు సినిమాల్లో ఏ రకంగా అయితే డ్యాన్స్ చేశారో అదే రకంగా దాన్ని మించిపోయే లెవెల్లో బాగానే చేశారు నిజంగా ఏంటంటే సినిమాకు హీరోయిన్ గారి గ్లామర్ మాత్రం పెరిగిపోతుంది భయ్య కానీ మూవీ మాత్రం బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అన్న ఇప్పుడే ఆదికేశ మూవీ చూస్తాం వేరే లెవెల్ అన్న శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ ఏందన్న వేరే లెవెల్ క్లైమాక్స్ సీన్ అన్న పీక్స్ పోతుంది అన్న సాంగ్ ఏందన్న బాలయ్య గుండెల గోలయ్య చిట్టినా గుండె ఆ సాంగ్ ఉందన్న వేరే లెవెల్ అన్న క్లైమాక్స్ సీన్ మాత్రం మైండ్ తొబ్బుతుంది అన్న థియేటర్ లో ఉంది గోలాయ్ సినిమాలో ఉంది శ్రీలీల మా అమ్మ ఏం యాక్షన్ అన్న బాబులుగా లేదన్న ప్రతి సీన్ మైండ్ తొబ్బుతుంది అన్న ఆ క్లైమాక్స్ సీన్ ఉందన్న అసలు వేరే లెవెల్ అన్న అసలు పంజాబ్ వైస్ అయితే కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న ఉప్పెన్నతో బ్యాక్ అంతే ఇంకా మరో ఆచార్య అన్న పవర్ స్టార్ మా అల్లుడు అంటే అల్లుడు అనిపించుకున్నాడు అంతే ఏం యాక్టింగ్ అన్న ఇరగా తీశాడన్న సినిమా మాత్రం ప్రతి షాట్ మైండ్ పోతుందన్న మాస్ పర్ఫార్మెన్స్ ఏందన్న క్లైమాక్స్ ఏందన్న ప్రతి షాట్ అన్న ఏంటన్న పీక్స్ లో ఉందన్న అసలు భయపడి లెవెల్ లో ఉందన్న సినిమా మాత్రం ఎమోషన్ ఏంటి ఫైట్స్ ఏంటి సీన్స్ ఏంటి ప్రతి షాట్ అన్న సాంగ్స్ తో సహా బీగ్రేమ్ బాజీఎం ఇస్కోడు ఎలివేషన్ అని ప్రతి షాట్ మామూలుగా లేదన్న ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న మీరే ఆశ్చర్యపోతారు సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న పంజాబ్ వచ్చిన దగ్గర కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న ఇప్పుడే ఆదికేశవ మూవీ చూసి వచ్చాను భయ్య సూపర్ అంటే సూపర్గా ఉంది స్క్రీన్ ప్లే కానీ ఆ వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ కానీ మరి వేరే లెవెల్ హీరోయిన్ శ్రీలాల యాక్టింగ్ అయితే మెచ్చుకోవాల్సిందే కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది భయ్య ఇంకా ఈ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్గా ఉంది సాంగ్ సూపర్ భయ్య సాంగ్ డ్యాన్స్ కూడా బాగుంది ఈ వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ కూడా సూపర్గా ఉంది ఇంతకుముందు ఏ సినిమాలో ఈ డ్యాన్స్ లేదు ఈ సినిమాలో సూపర్గా ఉంది డ్యాన్స్ హీరోయిన్ బ్యూటీ మాత్రం సూపర్గా చూపించాడు భయ్య డీఓపి పనితనం అయితే ఇంకా క్యాక్ అని చెప్పాలి సూపర్ అయితే సూపర్గా ఒక్కసారి సినిమా చూడండి భయ్య ఈ వేరే లెవెల్లో ఉంది బోయపాటి వివి వినాయక్ సినిమాల్లో మించిపోయింది డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్ చాలా బాగుంది పంజాబ్ వైష్ణవ్ తేజ్ మాస్ సినిమా గురించి చాలా ట్రై చేస్తాం జరిగింది శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ కొన్ని కొన్ని స్క్రీన్ల ప్రకారం చూస్తుంటే వివి వినాయక్ గారిని మ్యాచ్ చేసినట్టుగా ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలు ఏమీ రాలేదు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో మన వైష్ణవ్ తేజ్ చూపించిన యాక్షన్ సీన్స్ ఫైట్స్ ఆసమ్ అనుకోవచ్చు జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆవిడ గ్లామర్ కానీ ఆవిడ క్యూట్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ ఆసమ్ అని చెప్పచ్చు బట్ ఓవరాల్గా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఎమోషన్ అండ్ ఒక కామెడీతో సుదర్శన్ కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది సుమన్ గారి యాక్టింగ్ కానీ రాధిక గారి యాక్టింగ్ గారు కానీ ఇలాగా ఎవరి పాత్రల తగ్గట్టుగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ఆదికేశవ ఒక మాస్ అండ్ క్లాసికల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ప్రతి ఒక్కరు దీన్ని వాచ్ చేయండి ఇప్పుడు ఎప్పుడే ఆదికేశవ మూవీ చూసి వచ్చిన నాకైతే మూవీ బాగా నచ్చింది అంటే ట్రైలర్ చూసి ఏదో లైట్గా తీసుకున్నా బాగుండదేమో అనుకున్నా కానీ మూవీ అయితే బాగా చాలా బాగా నచ్చింది నాకు అంటే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ స్టోరీ వెళ్ళే విధానం కానీ నాకు బాగా నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్లో సీన్స్ కామెడీ సీన్స్ స్టీల్ పంజాబ్ వైష్ణవ మధ్య వచ్చే సీన్స్ లాస్ట్లో క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్స్ మాత్రం చాలా బాగుంది సినిమా అంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అయితే అంటే పంజాబ్ వైష్ణవ్ గారికి స్టీల్ గారికి ఇంకొక బ్లాక్ బాస్టర్ వచ్చి పడింది బ్లాక్ బాస్టర్ అయింది సినిమా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మూవీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి తగ్గట్టు బాగున్నాయి అన్ని బాగున్నాయి ప్లస్ పాయింట్స్ అన్ని మంచిగా ఉన్నాయి సినిమాలు అన్న ఆదికేశవ అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మన వైష్ణవ్ తేజ్ గారు అన్న ఉప్పిన తర్వాత మరో బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు అన్న ఎందుకంటే అది 50 crores ఏమో అయిందిగా దీంతో మాత్రం 100 crores క్లబ్లోకి చేరిపోతాడన్న ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలన్న
లాస్ట్ క్లైమాక్స్ ఎవరైతే డిజైన్ చేశారో అది మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక కేజీఎఫ్ లో ఒక బాలయ్యబాబు గారు వీళ్ళిద్దరు కలిపి ఒక ఫైట్ సీన్ తీస్తే ఎలా ఉంటుందో శ్రీకాంత్ రెడ్డి గారు ఆ రేంజ్ లో తీశారంటే అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్ సీన్స్ కానీ. అండ్ మెయిన్గా వాళ్ళిద్దరు డ్యాన్స్ అన్న లీలమ్మో లీలమ్మో సాంగ్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. సో ప్రతి ఒక్కరు బాగా చేశారన్న మన పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు అయితే అసలు ఉప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని దీంతో మనం చెప్పుకోవచ్చన. అండ్ శ్రీల గారు ఆబ్వియస్లీ ఎలా చేస్తారో మనందరికీ తెలుసు. సో సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, సో మంచి ఎమోషన్స్ ఉన్నాయన్న. ఫ్యామిలీతో చూడాలి కాబట్టి ఎమోషన్స్ ఉన్నాయన్న. ఎందుకంటే అంటే త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా క్యారీ చేసిండు అన్న ఎమోషన్స్ ని. సో చాలా బాగుంది అన్న ప్రతి ఒక్కరు వాళ్ళు. హాయ్ బ్రో, ఇప్పుడే ఆదికేశవ్ మూవీ చూసా, చాలా అంటే చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా ఆదికేశవ్ మూవీ అంటే ఏముంటో అనుకున్నా కానీ మామూలుగా లేదండి. అసలు మాస్ క్లాస్ ఆడియన్స్ కి అయితే మారుతడిపోయింది. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఆ టైమింగ్ ఏంటి, ఆ కామెడీ సెన్స్ ఏంటి, అసలు నిజంగా రాధిక గారు అయితే సూపర్ గా చేశారు, వండర్ఫుల్. నిజంగా నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది అన్న ఆదికేశవ్ మూవీ. అలాగే మన వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాలంటే నిజంగా ఆ ఇన్ని సినిమాలు ఒక లెవెల్, ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ సూపర్. అసలు ఆ లుకింగ్ కూడా అమేజింగ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఒక క్లాస్ గా కనిపించిన తర్వాత మాస్ లుక్ లో అద్దెలా కొట్టేశాడు, సూపర్ ఉందండి మూవీ అయితే. 100 కి 100 మార్క్స్, నిజంగా చాలా అద్భుతమైన మూవీ. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రతిది అన్న, అసలు ఆ లొకేషన్ కూడా మామూలుగా లేవు. లొకేషన్ ప్రతి కూడా హైలైట్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి థియేటర్లో, మాత్రం మర్చిపోకండి ఆదికేశవ్, డోంట్ మిస్. అలాగే శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాలి, ఎందుకంటే శ్రీలీల ఆది చేసిన ప్రతి క్యారెక్టర్ చూసినా కూడా ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా కనిపించింది. తన గ్లామర్తో పాటు అసలు వైష్ణవ్ తేజ్ యాక్టింగ్తో ఇద్దరు కాంబినేషన్లు వచ్చిన ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది అన్న. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలలో ఇదే బెస్ట్ సినిమా ఆదికేశవ, సూపర్. అన్నా ఆదికేశవ సినిమా చూసి వచ్చానన్న. సినిమా అయితే మాత్రం దీని అమ్మ బోయపాటి సినిమాలో ఒక 5 కలిపితే ఎంత మాస్ ఉంటుందో అంత మాస్ ఉంది. ఇంకా పంజాబ్ వచ్చిన అయితే నిజంగా చెప్తున్నాను, మనోడు ఇంకో పవర్ స్టార్ అనమాట. రాబోయే కాలానికి రాబోయే పవర్ స్టార్, యాక్టింగ్లో కానీ మాస్ యాక్షన్లో డైలాగ్స్ కానీ అంతా కూడా సూపర్ అనమాట. ఇంకా శ్రీలీల గారు డ్యాన్స్ అయితే మాత్రం ఇరగ తీసేసింది అనమాట. ప్రతి సినిమాలో డ్యాన్స్ ఇరగదీస్తుంది, ఇందులో పంజాబ్ వచ్చిన కూడా డ్యాన్స్ ఇరగదీశాడు. ఎంతవరకు డ్యాన్స్లో మనోడికి అంత అనుభవం లేదు, బట్ శ్రీలీలతో ఇరగదీశాడు. ప్రతి పాటలో కూడా డ్యాన్స్ సూపర్ వేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ సుదర్శన్ గారి కామెడీ మాత్రం సూపర్ అనమాట. కామెడీ చాలా బాగుంది వైష్ణవ్ చేజ్ అండ్ సుదర్శన్ కామెడీ సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం మాస్ 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 అనమాట, మామూలుగా ఉండదు. ఫైట్లో రక్తం చిందనే ఉంటుంది, మాస్ అనమాట. ఒక 20 కోట్లు కాదన్న, ఒక రామ్ పోతిరెడ్డి స్కంద సినిమాలో మీకు ఎంత అయితే ఫైట్లు మాస్గా చూపించారు అందుకన్నా దీనిలో బ్లాక్ బస్టర్ ఫైట్స్ ఉంటాయి. ఇందులో చాలా బాగుంది. ఒక అల్లు సరైన సినిమాలో అర్జున్ అల్లు అర్జున్ చూసినట్టుంది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్న, ఈ అమ్మ అది మామూలు ఫైట్ కాదన్న. నిజంగా ఎంత మాస్గా తీసిన డైరెక్టర్, కొత్త శ్రీకాంత్ రెడ్డి గారు తీసిన విధానం చూస్తే ఒక మీడియం హీరోకి పెట్టవలసిన ఎఫర్ట్ కాదు, ఒక స్టార్ హీరోకి పెట్టవలసిన ఎఫర్ట్ అయితే పెట్టారు. నాగవంశీ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఫైట్లో కానీ సాంగ్స్లో కానీ లొకేషన్లు కానీ అన్ని కూడా చాలా బాగుందన్న. సో ఓవరాల్గా ఆదికేశవ సినిమా మన వైష్ణవ్ సేతు కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా శ్రీలీల గారు యాక్టింగ్ అండ్ డ్యాన్స్లు అయితే మనం మామూలుగా లేదు, గ్లామరస్గా కూడా చాలా చాలా బాగున్నారు ఆవిడ. మనోడు ఒక కొత్త నాకైతే పవర్ స్టార్ చూసినాడు. బాలు సినిమాలు ఎంత అయితే సరదాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ ఈ సినిమాలు కూడా అంతే సరదాగా లవ్ సీన్స్లో కావచ్చు, కామెడీ సీన్స్లో కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా పండించాడు. ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు యాక్టింగ్లో కానీ ఫైట్ డైలాగ్ డెలివరీలో కానీ. సో ఓవరాల్గా ఆదికేశవ సినిమా మన వైష్ణవ్ చేతికి ఒక సూపర్ హిట్ మూవీ అన్న, సూపర్ డ్యాన్స్లు కానీ అన్ని కూడా సూపర్, ఆదికేశ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని అంతేనా. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.